సో తెలంగాణలో మన పార్టీ సిద్ధాంతాలు నమ్మి మన విలువలు నమ్మి మనతో పాటు ప్రయాణించిన జనసైనికులు పాపం వాళ్ళు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తుల్ని మనం పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించడానికి ఆయన ఒప్పుకున్నారు. సో వాళ్ళు మనం ఏదో ఆర్థిక సహాయమే కాకుండా వాళ్ళకి అన్ని విధాలుగా భరోసా ఇచ్చేటట్టు ఆ కుటుంబానికి మనం ఆ గౌరవం ఇచ్చేటట్టు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు మనందరం ఆయనకి నిలబడాలి. సో కొంగరి సైదులు గారు, తర్వాత కడియం శ్రీనివాసరావు గారు, వీళ్ళిద్దరు కూడా మనకి జన సైనికులుగా పాపం చౌటుపల్లి నుంచి ఒకళ్ళు, హుజూర్ నగర్ నుంచి ఒకళ్ళు. ఆ ఇద్దరిని కూడా మనం గౌరవంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి 5 లక్షల రూపాయలు చెక్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వాళ్ళకి ఆ కుటుంబానికి అందజేస్తారు. ఆ భరోసా నింపే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ కార్యక్రమం మనం వీలైతే ఫస్ట్ ప్రోగ్రామ్ చౌటుపల్లిలో చేసుకుని అక్కడి నుంచి మనం కోదాడ వరకు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుంటుందని అనుకున్నాం. మీరు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్స్ మేరకు ఈ కార్యక్రమం మాత్రం చాలా గౌరవంగా చేయాలి, మనం హుందాగా చేయాలి. ఎందుకంటే పాపం మన సొంత ఫ్యామిలీ వ్యక్తులు మనం వాళ్ళని కోల్పోయినప్పుడు వాళ్ళని గౌరవించే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్దాం. డేట్ అనేది ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమం మాత్రం మనం సక్సెస్ఫుల్గా చేద్దాం. శంకర్ గౌడ్ గారితో, మహేందర్ రెడ్డి గారితో వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘంగా మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళందరూ పాపం ఇట్లా ఫీల్ అవుతున్నారు, ఒక మంచి కార్యక్రమం చేద్దాం తెలంగాణలో అనే భావన, మీ అందరూ వ్యక్తపరిచిన విషయాలు నేను మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. అయితే దీని బ్యాక్గ్రౌండ్ మీరందరూ అర్థం చేసుకోవాలి. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతం గురించి, ఇక్కడున్న సంస్కృతి గురించి, ఇక్కడున్న పట్టుదల, రాజకీయాల్లో ఒక నిబద్ధత, ఒక ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యే యువత, వీళ్ళని చూసి ఎప్పుడు ఆయన ఎంతో రాజకీయాల్లో ఈ విధంగా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి, నిలబడాలి, పోరాడాలి అనేది ఇక్కడే కాదు ఎక్కడ ఏ సభ జరిగినా కూడా ఆయన ఎప్పుడు ప్రస్తావిస్తూనే చూసి నేర్చుకోండి అక్కడ ఎట్లా పోరాటం చేస్తారు, ఏ విధంగా నిలబడతారు, అదొక స్ఫూర్తిగా మీరందరూ తీసుకోవాలనేది ఆయన ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు. సో ఈ 2-3 విషయాలు ఈ సందర్భంగా మనం ఆడుకోవాలి. అదేంటంటే నాయకత్వం ఎప్పుడు కూడా ఏంటంటే మనం కోరుకుంటే నాయకత్వం రాదు. నాయకత్వం అనేది మనం కష్టపడాలి, కష్టపడే మనస్తత్వం ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి, ప్రణాళికతో పాటు ఖచ్చితంగా అనుకూలమైన పరిస్థితులు కూడా ఉండాలి. మన కార్యక్రమాలు ప్రజల దగ్గర తీసుకెళ్లే విధంగా మనం వ్యూహాత్మకంగా మనం అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాలి. అది చాలా అవసరం. ఇక్కడ ఉన్న వెనుకబాటుతనం, ఇక్కడ ఉన్న పేదరికం, ఇక్కడ ఉన్న గ్రామీణ వాతావరణం, ఇక్కడున్న సమస్యలు, ఇక్కడున్న రైతాంగానికి ఉన్న సమస్యలు, ప్రత్యేకంగా గతంలో త్రాగడానికి నీళ్ళు లేని పరిస్థితి నేను నల్గొండలో నేనే స్వయంగా చూశాను. ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆదిలాబాద్లో అదే పరిస్థితి ఉంది, వరంగల్లో అదే పరిస్థితి ఉంది. సో అక్కడి నుంచి మనం ఒక్కోటి చేసుకుంటూ వస్తే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి గుర్తుపెట్టుకునేది మొట్టమొదటిది ఆయన ఆ రోజుల్లో ఆదిలాబాద్లో ఒక తాండాలో వాళ్ళందరూ కోరింది ఏంటంటే మంచినీరు అనగానే ఆయన రాగానే ఒక బోర్ కోసం ఏర్పాటు చేసి వేయించింది ఆయనకు బాగా గుర్తు. అంటే నేను ఆ నాయకత్వాన్ని దీని ఈ విషయాన్ని ఎందుకు పోలుస్తున్నానంటే మనం తిరిగితేనే మనకి ఆ సమస్యల గురించి అవగాహన వస్తుంది, అప్పుడు మనకు పట్టు వస్తుంది. ఇప్పుడు దాదాపు నాకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య గురించి 36 గ్రామాలు నేను పర్యటించాను. 36 గ్రామాలు పర్యటించడం కాకుండా దాని తర్వాత కూడా నేను హుజూర్ నగర్లోను, కోదాడలోను అనేక కార్యక్రమాల్లో అటెండ్ అయినప్పుడు కూడా అక్కడ చిన్న చిన్న ఇష్యూసే ఉంటాయి. కాకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు, స్పందించాలనే కోరుకుంటారు ప్రజలు. సో జనసేన నుంచి మనం నిలబడాలి, మన గలం వినిపించాలి, మనం కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి. ఈ కార్యక్రమాలు చేసే విధంగా మనం కూడా ఒక వారధిగా ఏర్పడితే తప్పకుండా ప్రజల్లో మనకి ఆదరణ పెరుగుతుంది, ఎక్కడ కూడా తగ్గదు. ఎందుకంటే మీరు చూశారు మనకి ఎక్కడ చూసినా మనం ఈ రోజున మనం చేసే కార్యక్రమాలు ఇతర రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే దానికి భిన్నంగా ఉంటాయి మన కార్యక్రమాలు. ఎందుకంటే మన దగ్గర ఉన్న యువత, మనకున్న విలువలతో కూడిన రాజకీయాలు, మన ఏదో ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత ఆరోపణలు చేసి లేకపోతే చిల్లర పనులు చేసే మనుషులం ఎవ్వరం కూడా మన జనసేనలో లేం. ఎందుకంటే మన పార్టీ అధ్యక్షులు ఆ విధంగా మనకి ఒక స్ఫూర్తినిస్తారు, దిశానిర్దేశం ఆయన చేస్తూ ఉంటారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం కోసం అందరం కృషి చేస్తూ ఉంటాం. సో ఆ విధంగానే గత ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో మనం పోటీ చేసాం, అనుకోకుండా లాస్ట్ మినిట్లో మన వాళ్ళు కొంతమంది ముందుకొచ్చి నిలబడాల్సి వచ్చింది. వాళ్ళు కూడా ఎవరికి తెలియదు వాస్తవంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు, చాలా అర్జెంట్గా మీరు వెళ్ళిపోయి బీ ఫామ్లు తీసుకెళ్ళి నామినేషన్లు ఏమన్నారు, నిలబడ్డాం, ఒక ఎన్నిక చేసాం, దాదాపు మనకి 150,000 ఓట్లు మనకి ఆ రోజు మనం సాధించుకోగలిగాం ఈ ప్రాంతంలో.
సో ఎక్కువగా పోటీ చేయకపోయినా మనం ఉన్న కొన్ని ప్రాంతాల్లో బలంగా మనం కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళగలిగాం. సభ్యత నమోదు కూడా ఆ విధంగానే చేయాలి మనం. ఎందుకంటే కొంతవరకు డిజిటల్ రూపంలో, కొంతవరకు మనం ఫిజికల్గా మనం పోయి కలవడం, కొన్ని ప్రాంతాల్లో మన సభ్యత్వం గురించి పూర్తిగా అవగాహన లేకపోతే మనం ఆ విషయాన్ని మన మిత్రులకి, మన జన సైనికులకి, మన వీర మహిళలకి అందరూ తెలిసే విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన నాకు సమాచారం దాదాపు 1300 సభ్యత్వం చేశారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను హర్షిస్తున్నాను. ఎక్కువ మంది నల్గొండ నుంచి వచ్చారు ఈ రోజున. సో మంచి కార్యక్రమం, దాన్ని నిలబెట్టుకోండి. ఒక కార్యక్రమం అనుకున్నాం, అది నేను మీ ముందు ఈరోజు కొంతవరకు మీకు సమాచారం ఇచ్చి దాన్ని ఎట్లా చేద్దాం ఏంటని పెద్దలందరూ మీరందరూ కూర్చుని మాట్లాడుకొని దాన్ని విజయవంతం చేసేటట్టు ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములు అవ్వాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా, వీర మహిళలు కూడా, ఇదేదో మన కార్యక్రమం కాదనో అట్లా అనుకోబోకండి. ఎందుకంటే మనం బయట ఏం చేసినా లేదా మన సోషల్ మీడియా ద్వారా ఏం చేసినా ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసేటట్టు మన అందరం కూడా కలిసి కృషి చేసుకోవాలి. దాన్ని మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీ న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎనీ న్యూస్ ఛానల్. ప్లీజ్ డు సబ్స్క్రైబర్స్ అండ్ డు షేర్ ఇఫ్ యు లైక్ అవర్ కంటెంట్. ఎనీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్, చాలా ఇట్స్ అ వెరీ గుడ్ ఛానల్. డు సబ్స్క్రైబ్.